చాలా ఐడియాస్ ఇస్తూ ఉంటారు జ్యోతి గారు. తను బాగా చేస్తుంది కొరియోగ్రఫీ, తను కూడా చాలా బాగా చేస్తుంది. తను యాక్చువల్లీ మంగ్లీది సాంగ్ సారీది ముద్దా సాంగ్ ఒకటి తనే కొరియోగ్రఫ్ చేసింది. ఐడియాస్ ఇస్తుంది, తన ఐడియాస్ చాలా బాగుంటాయి. అంటే అత్యవసర పరిస్థితుల్లో సందీప్ గారికి ఒకరోజు ఒక 2-3 ఈవెంట్స్ ఉన్నప్పుడు మేము వర్క్ షేర్ చేసుకుంటాము. ఇది నువ్వు చేయి, ఇది నేను చేయి, ఈక్వల్గా వర్క్ షేర్ చేసుకుంటాము. ఎందుకంటే అలా ఉన్నాం కాబట్టి ఇంత బిజీ స్కెడ్యూల్ కూడా చేయగలుగుతున్నాము. టీమ్ ఉన్నారు, సో టీమ్ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. శ్రీనివాస్ అని స్ప్రింగ్ సీన్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను కూడా చాలా బాగా, ఇంకా మేము ముగ్గురమే ఏదన్నా చాలా బాగా చేస్తాడు టీమ్ లో వర్క్. మెయిన్ ఏంటంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఏదైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా యాజ్ ఎ వైఫ్ గా అన్నప్పుడు, ఇది ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. నేను ఎప్పటి నుంచో ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాలి అనుకున్నాను. యాజ్ ఎ వైఫ్ గా నేను ఎందుకు కొన్ని సందర్భాల్లో, అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక చాలా వెల్విష్, అంటే మాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చెప్పాలంటే ఇంచుమించు మేము చాలా అభిమానించే వ్యక్తి, చిరంజీవి గారి తర్వాత అభిమానించే వ్యక్తి. ఎప్పటికీ మాకు అవకాశాలు ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా ఆయన అంటే మాకు గౌరవం. కానీ ఆ వ్యక్తి నా హస్బెండ్ని పిలిచి ఒక 10-15 డేస్ ఒక క్యారెక్టర్ ఇస్తాను అని అన్నప్పుడు, యాజ్ ఎ వైఫ్గా మేము 15 డేస్ వెళ్ళినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన తనది, తనకు ఒక పొజిషన్ ఉంది, తను అందరు గుర్తుపడతారు. అప్పటికీ ఆట తర్వాత చాలా చాలా అందరికీ, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రతి ఒక్కరికి సందీప్, ఆట సందీప్ అంటే తనకంటూ తనకు ఒక ఓన్ ప్లాట్ఫామ్ ఉంది అన్న తర్వాత నేను సంతోషించి, అప్పటి వరకు తనకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా తను చేయలేదు, లైక్ బ్రదర్ క్యారెక్టర్స్ కానీ మంచి మెయిన్ రోల్స్ వచ్చినా తను ఎప్పుడు చేయలేదు సరే అని చెప్పి, నా వెల్ విషన్ మా పర్సన్ చెప్పారు కాబట్టి తన మీద ఉన్న రెస్పెక్ట్తో, కేవలం రెస్పెక్ట్ అనే దాంతో తను వెళ్ళి చేసినప్పుడు, థియేటర్స్కి నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నేను చాలా, మా వారు వస్తున్నారు టీవీలో అని చాలా ఎక్సైట్మెంట్తో కూర్చున్నప్పుడు, నా భర్తకి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కన్నా ఒక నీచమైన పాత్ర, పాత్ర అంటే ఇలా కని కనబడినట్టు, నాకు తెలిసి జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర కన్నా చాలా చిన్నది. అలా మొత్తం అంటే అన్ని డేస్ చేసిన షూట్ని మొత్తం ట్రిమ్ చేసి ఒక చిన్న పాత్రలో ఒక సెకండ్లో వచ్చి వెళ్ళిపోయే పాత్ర, అంటే అందులో ఉన్న హీరోకి నా భర్తకి ఎంత టాలెంట్ వైజ్గా ఎంత నేమ్ ఉందో బయట సొసైటీ దేనో, ఎందుకంటే వితౌట్ సపోర్ట్ వన్ మ్యాన్ ఆర్మీ. అందరికీ తెలుసుకోవచ్చా? రాజుగారి గది, రాజుగారి గదిలో ఆయన వెళ్ళి వర్క్ చేశారు. ఆయన అంటే మాకు చాలా రెస్పెక్ట్. వెళ్ళి వర్క్ చేసినప్పుడు నేను థియేటర్కి వెళ్ళాను, తను ఒకటే అన్నారు, అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, అన్నయ్య మీద ఉన్న రెస్పెక్ట్తో నేను వెళ్ళాను, ఈ రోజు వరకు కూడా అన్నయ్య పిలిస్తే వెళ్తాను అని ఆయన యాజ్ ఏ ఒక తమ్ముడుగా తన ఫీలింగ్. బట్ యాజ్ ఏ వైఫ్గా, యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ వాళ్ళ ఫాదర్గా నేను నా భర్తను అలా స్క్రీన్లో చూసుకున్నప్పుడు, అలా కొడుకుని అలా చూసుకున్నప్పుడు, ఏంటి అంత చిన్న పాత్ర కోసమా వీడు వెళ్ళింది, అంత ట్రిమ్ చేసే అంటే అంత షూటింగ్ తీసేసి అంత చిన్న పాత్రలో ఎలా పెడతారు అన్న ఒక చిన్న బాధ కలిగి, ఆ రోజు నేను మనసులో అనుకున్నాను, నీ టాలెంట్ నాకు తెలుసు, ఏదో ఒక రోజు నువ్వు బిగ్ స్క్రీన్లో ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, నీ వెనకాల ఏ అన్నయ్య ఉన్నా లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా నీ హార్డ్ వర్క్ వల్ల నువ్వు హీరోగా నిలబడతావు అని నేను నమ్ముకుని ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. చాలా అంటే ఎప్పుడు నేను తనతో కూడా నేను షేర్ చేసుకోలేదు. ఎంతో ఇష్టంతో ఒక అభిమానంతో వెళ్ళిన ఒక వ్యక్తికి నేను థియేటర్లో చూసుకున్నప్పుడు ఆ రోజు నేను చాలా బాధపడి, నీకున్న టాలెంట్కి నువ్వు చేసే హార్డ్ వర్క్కి నీకు 6-ప్యాక్ ఉండాల్సిన అవసరం లేదు, నీకు బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ వన్ డే నువ్వు హీరోగా నిలబడతావు, నీ కాళ్ళ మీద నువ్వు హీరోగా నిలబడతావు, హీరోగా నేను నిన్ను తెరపైన చూస్తాను, నేను చచ్చేలోపు నేను హీరోగా చూడాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అది ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద గ్రెడ్జ్ కాదు, కానీ అదొక్క ఫీలింగ్ యాజ్ ఏ వైఫ్గా నాకు వచ్చింది. దేవుడి దయ వల్ల ఈరోజు తన హార్డ్ వర్క్ వల్ల తను ఒక 3 ఫిలిమ్స్లో హీరోగా చేశాడు, అది కూడా వితౌట్ సపోర్ట్, ఓన్లీ తన హార్డ్ వర్క్, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ నేను ఎక్కడ అప్రోచ్ కూడా కాలేదండి, నేను యాక్టర్గా నేను వెళ్ళి ఫోటో వాళ్ళే అప్రోచ్ అయ్యారు, వాళ్ళే త్రూ ఫేస్బుక్. నా రేంజ్ రోవర్ సినిమా అయితే లిటరల్గా నేను చేయనని చెప్పాను. ఎందుకంటే తనకి హీరోగా చెప్పాలంటే సందీప్ గారికి హీరో అవకాశాలు వచ్చినప్పుడు చాలా వరకు తను ఆలోచించారు, ఎందుకంటే నాకు పెద్ద పెద్ద సాంగ్స్ వస్తున్నాయి, సాంగ్స్ ఇంపార్టెంట్ కదా కొరియోగ్రఫీ వైజ్ కానీ, అట్లా ఆలోచించుకున్నా.
బట్ రేంజ్ రోవర్ అయితే లిటరల్గా చెప్పాలంటే అసలు చెయ్యకూడదు అనే సిచ్యువేషన్లో చాలా డిసైడ్ అయిపోయి మెంటల్గా. అంటే నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే నన్ను కన్నడలో తీసుకుంటున్నారు ఎందుకు అని. నాకు కన్నడ రాదు, నన్ను కన్నడలో నన్ను ఎవరికి తెలీదు, సో వై దే ఆర్ టేకింగ్ ఇన్ కన్నడ, నేను ఎందుకు పెట్టుకుంటున్నారు అని నా క్వశ్చన్ మార్క్. అది కూడా పెద్ద బ్యాన్ ఎంకరేజ్ చేయాలని మీరే కదా అన్నారు కన్నడలో మీరు కొత్త క్వశ్చన్. అంటే కన్నడ నాకు లాంగ్వేజ్ రాదు కదా, ఇప్పుడు తెలుగులో పెట్టుకున్నానంటే నాకు ఒక ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు లవ్ యూ టు చేసా ఓకే గుడ్, నా నా పర్సనాలిటీకి నాకున్న దానికి ఒక 2 కోట్లు సినిమా ప్రొడ్యూసర్ పెట్టాడంటే నేను అసలు షాక్. పాయింట్ వన్. పాయింట్ టూ, రేంజ్ రోవర్. రేంజ్ రోవర్లో పెద్ద ప్రొడక్షను, ఆల్రెడీ కన్నడలో పెద్ద యాక్టర్ అండి అతను, బ్యాంగ్ జనార్దన్ అని కమెడియన్, చాలా పెద్ద యాక్టర్ ఆయన. నా 300-400 సినిమాలు చేశారంట. వాళ్ళ కొడుకు అండ్ కుమార్ గారు ఇద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసర్. వాళ్ళు నన్ను ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎవరినైనా కన్నడ వాళ్ళని తెలుసుకుని పెట్టుకోవచ్చు కదా, కన్నడ వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. అడిగాను డైరెక్టర్, మీరు డాన్స్ చేస్తున్న ప్రతిసారి కూడా నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నానండి అని చెప్పారు నాకు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అదే నేనేమి ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడు షార్ట్ కట్ కూడా అంతే, 3వ సినిమా కూడా నేను ఎవరిని అప్రోచ్ అవ్వలే, డైరెక్టరే ఫోన్ చేశారు. డైరెక్టర్ సీనియర్ మోస్ట్ ఎడిటర్, సో ఆయన అంటే ఒక టెక్నీషియన్ తీసుకోవడం గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అది చిన్నది అవ్వనివ్వండి పెద్దది అవ్వనివ్వండి, ఇప్పుడు నేను 10 కోట్ల సినిమా చేయాలో చేయాల్సిన అవసరం లేదు. బట్ చాలా ప్రామిసులు నేను ఫస్ట్లో అప్పట్లో నేను ఛాలెంజ్ మా టీవీలో చేసినప్పుడు ఫస్ట్ నన్ను ఓంకార్ అన్నయ్యే లైక్ నువ్వు మన సినిమాలో చేస్తున్నావు, జీనియస్ అనే ఫిల్మ్లో చేస్తున్నావు అని ఫస్ట్ ప్రామిస్ చేసింది అన్నయ్యే. బట్ ఐ డోంట్ నో లైక్ అన్నయ్యకి ఏం ట్రబుల్ వచ్చిందో, సినిమా ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, సో అన్నయ్యకి ఏం ట్రబుల్ వచ్చిందో తెలియదు, నన్ను అంతా అయిపోయింది. అండ్ ఒకటండి, ఇప్పుడేదో సినిమాలు చేసాము పెద్ద హీరో అయిపోయారు అన్న గర్వం అయితే మాకు ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే కాకపోతే ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఎప్పుడో ఒక తగిలిన దెబ్బకి దానికి దేవుడు ఇలాగా తనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఇప్పుడు హీరోగా గట్టిగా కోరుకున్నారు. మీరు గట్టిగా కోరుకున్నాను. వాళ్ళు హీరోలు అవ్వాలంటే వాళ్ళకి సపోర్ట్ అవసరమేమో, మా వారు హీరో అవ్వాలంటే తన హార్డ్వర్క్ తనకుంది అని నేను ఎప్పుడు ట్రస్ట్ చేస్తాను. మరి అడిగారా ఇలా ఎందుకు కట్ చేశారని, మళ్ళీ అప్రోచ్ చేసి అడిగారా? లేదండి, అడగలేదు. అన్నయ్యకి తెలుసండి, అన్ని అన్నయ్యని అడిగేది ఉంటుంది. అన్నయ్య మేము పిలుసు అన్నయ్య, సో అన్నయ్యకి చాలా క్లోజ్ మేమిద్దరం. అన్నయ్య లైక్ హీ లవ్స్ జ్యోతి అండ్ మీ, చాలా ఇష్టం అన్నయ్యకి. నిన్న మొన్న మేము ఇస్మార్ట్ జోడీకి వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య చాలా అప్రిషియేట్ చేశారు, సందీప్ మంచి పొజిషన్కి వెళ్ళి హీరోగా చేస్తున్నాడు, పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్కి కొరియోగ్రాఫర్. అది కూడా మళ్ళీ టెలికాస్ట్ లో మొత్తం ఎడిట్ చేసేసారు అక్కడ సెట్లో, అక్కడ సెట్లో మొత్తం రికార్డ్ అయింది. దగ్గర దగ్గరగా ఒక 1/2 hour వరకు మొత్తం మా గురించి చాలా బాగా అందరూ ఆర్టిస్టులు అందరూ పెద్ద సినిమా చేశాడు అని అన్నీ ఉంది. తీరా టీవీలో చూస్తే మొత్తం ట్రిమ్ చేసేసాడు. ఏం లేదు, అండ్ అట్లీస్ట్ నా ఇంట్రడక్షన్ కూడా ఏం లేదు, సందీప్ బాగా సినిమాలు చేస్తున్నాడని ఒక వర్డ్ వచ్చింది అంతే. అక్కడ షూట్లో దగ్గర దగ్గరకు ఒక 30 మినిట్స్ వరకు టాపిక్ ఉంది. సో ఏంటండి తెలియని కోల్డ్ వార్ ఏంటంటారు? ఎందుకంటే తన లైఫ్ తనది, మా లైఫ్ మాదండి. ఈ రోజుల్లో ఎవరు వచ్చి ఎవరి లైఫ్ సెట్ చేయరు. మేము కష్టపడాలి, మేము లైఫ్ లీడ్ చేసుకోవాలి, మా వర్క్ మాది, వాళ్ళ వర్క్ వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ వర్క్ వాళ్ళది. కాకపోతే ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని తర్వాత కూడా టిక్టాక్లో మేము సందీప్తి కొన్ని మిలియన్స్ ఒక వీడియో 4 లాక్డౌన్ అప్పుడు, సో లాక్డౌన్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక తన డాన్స్ క్లాస్కి వెళ్ళి చేసిన వీడియోస్ వైరల్ అయిపోయి టిక్టాక్లో మంచి నేమ్ వచ్చింది మాకు అందరికీ తెలిసినట్టు. సో చాలా బాంబే ఏంటి అటు ఫారెన్ ఏంటి అటు ఏంటి టిక్టాక్లో చాలా నేమ్ వచ్చిన తర్వాత సడన్గా ఒకరోజు టిక్టాక్లో బ్యాన్ చేశారని వచ్చి టిక్టాక్ యాప్ తీసేశారు. సో అప్పటి వరకు టిక్టాక్లో టాప్లో ఉన్న మేము టిక్టాక్ వెళ్ళిపోగానే చాలామంది క్రిటిసైజ్ చేశారు, ఏంట్రా డల్గా ఉన్నావు, కాల్ చేసి మరి ఏరా సన్ని డల్గా ఉన్నావు, టిక్టాక్ పోయిందనా, పర్లేదు లేరా, ఇదంతా కాదు కానీ సినిమాలు చూసుకోరా అంటే ఆ మాటలో ఎంత డెప్త్ ఉంది. టిక్టాక్ పోతుంది, అసలు టాలెంట్ ఉన్నోడికి ఒక యాప్తో సంబంధం ఏంటి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మా దగ్గర టాలెంట్ ఉంది, ఒక యాప్తో సంబంధం ఏంటి? మేము రోడ్డు మీద నిల్చొని డాన్స్ చేసినా డాన్స్ నచ్చితే జనాలు మమ్మల్ని ఆదరిస్తారు అంతే కదండి. దాని తర్వాత వితిన్ ఒక 6 months పెద్ద పెద్ద వాళ్ళవి 1 million, 2 million ఉన్న వాళ్ళవి కూడా వెరిఫైడ్ వెళ్ళలేదు కానీ ఒక 6 months తను వెరిఫైడ్ అకౌంట్స్ సాధించాడు. యూట్యూబ్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మళ్ళీ టిక్టాక్ కన్నా ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేసి ఓన్లీ టాలెంట్, ఓన్లీ వీడియోస్ వల్లనే
ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేశాడు, ఫేస్బుక్ని బిల్డ్ చేశాడు, వీడియోస్ అప్లోడ్ చేశాడు కంటిన్యూగా. టిక్టాక్ ఒక యాపే, ఇప్పుడు అన్ని యాప్స్లో కూడా తను మెయింటైన్ చేస్తున్నాడు. సో ఏంటంటే, ఒకటి జనాలకు తెలియని ఏంటంటే, ఒక యాప్ ద్వారా ఒక మనిషి బయటికి రాడు, టాలెంట్ ఉంటే బయటకు వస్తాడు. ఇది కామన్ పాయింట్. ఎస్.